పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని నియోటిస్ కంపెనీలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో కార్మికులందరూ ఏకపక్షంగా ఐఎన్టీసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీలో ఐఎన్టీసీ జెండాను కాటా శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడలో ఐడిఏలో మరి ఈరోజు సిఎస్టీ కంపెనీకి మరి అందరూ రెండు మూడు యూనియన్ ఉన్నప్పటికీ మరి అందరూ కూడా మాట్లాడుకొని ఏకగ్రీవంగా మరి నన్ను ఆ కంపెనీకి యూనియన్ ప్రెసిడెంట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి ఇంట్రడక్షన్ కావచ్చు ఉన్నటువంటి మేనేజ్మెంట్తో మరి దాంట్లో భాగంగానే ఈరోజు జెండా కార్యక్రమం కూడా అక్కడ నిర్వహించి మరి అందరూ కూడా కంపెనీ బాగుండాలి, దాంట్లో భాగంగానే మళ్ళీ కార్మికుడు బాగుండాలి, కార్మికుడు రావాల్సినటువంటి కార్మికుడికి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు, ఆయనకు రావాల్సినటువంటి లబ్ధి మొత్తం కూడా కార్మికుడు చెందే విధంగా ఖచ్చితంగా నేను పోరాడతానని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆ కంపెనీలో ప్రతి ఎంప్లాయీ కుటుంబం కూడా సంతోషం కొరకు, వాళ్ళ మేలు కొరకు ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కనీస వేతన సవరణ చట్టం ఉంది, వాళ్ళకు మినిమం వేజెస్ దాని చాలా కార్మిక చట్టాలలో చాలా అంశాలు ఉన్నాయి, కానీ అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లే. తూతు మంత్రంగా మరి యాజమాన్యాలు వారికి చేస్తూ నడిపిస్తూ ఉన్నారు, కానీ ఇవి మేము పోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఏమేమి ఉన్నాయో కార్మిక చట్టాలలో ఏమేమి ఉన్నాయో ఇన్సూరెన్స్లు కావచ్చు, బోనస్లు కావచ్చు, వారికి ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా